మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ చివరి రోజు సముద్ర కెరటాల్లా సందర్శకులు మంగినపూడి బీచ్ కు తరలివచ్చారు. మచిలీపట్నం మంగినపూడి మధ్య 12 కిలోమీటర్ల దూరం పొడవున కార్లు ఇతర వాహనాలతో కిక్కిరిసిపోయింది. ముగింపు కార్యక్రమానికి ముందే వర్షం రావడంతో సందర్శకులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. అయితే ఓ మంచి కార్యక్రమం కని విని ఎరగని రీతిలో మంత్రి కొల్లు రవీంద్ర రూపొందిస్తే చివరి రోజు వర్షం కొంత అంతరాయం కలిగించింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణరావులు సైతం వర్షంలో స్టేజీపైన నిలబడి కార్యక్రమాలు జరిపించారు. సందర్శకులు సైతం వర్షం లెక్క చేయలేదు. ఇవాళ మచిలీపట్నం నుంచి అటు విజయవాడ కానివ్వండి, ఇటు మచిలీపట్నం నుంచి అటు ఈస్ట్ గోదావరి జిల్లా కానివ్వండి, ఇటు మచిలీపట్నం నుంచి అటు ప్రకాశం జిల్లా కానివ్వండి, ఇక్కడికి వచ్చే కంటైనర్ పోర్టు, ఈ కంటైనర్ పోర్ట్ లో ఇక్కడికి వచ్చే కంటైనర్ బాంబే కన్నా మద్రాస్ కన్నా తక్కువ ఖర్చుతో ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ అవుతుంది, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి బాంబే దాకా కంటైనర్ అవుతుంది. అంత తక్కువ ఖర్చుతో మన పోర్టుకి కంటైనర్ వస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి మనం ఈ రాబోయే సంవత్సర కాలంలోపే ఈ రాబోయే 9 నెలల్లోనే పెద్ద ఎత్తున పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో మచిలీపట్నానికి ఎన్నికల ముందే ఓడ తీసుకొస్తా ఆ విధంగా అన్ని విధాలుగా కూడా రాత్రి